నా పేరు రీతు. నా ప్రశ్న ఏంటంటే, ఆధ్యాత్మికతలో విజయం సాధించడం అంటే ఏమిటి? ఆధ్యాత్మికతలోనా జీవితంలోనా? ఆధ్యాత్మికతలో. ఇంకా నేను చనిపోయే లోపు నాకు అది తెలుస్తుందా? ఈ ఆధ్యాత్మికత గురించి చేసిన ఆలోచనలన్నీ ఎలా జరిగాయంటే, ప్రజలు వాళ్ళు దేవుడు కావాలనుకుంటే వాళ్ళది ఆధ్యాత్మికం అని అనుకుంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరు ఇప్పటికే ఒక ఊహ చేశారు, ఆ ఊహని ఇంకా బలపరుచుకోవాలనుకుంటున్నారు. ఒక గురువు మీతో దేవుడున్నాడు, మీరు ఆయన్ను శోధించండి అని చెప్పాలనుకుంటున్నారు. శోధించడం అంటే మీకు తెలియదు అని అర్థం. ఈ సృష్టిని దేవుడే పాలిస్తాడో, దయ్యమే పాలిస్తోందో, లేక భారతదేశంలా అసలు పరిపాలనే ఉండదో మనకు తెలియదు. అందుకే అన్వేషించాలి అనుకుంటారు. అన్వేషణ అంటే మీకు తెలియంది తెలుసుకోవాలనుకోవడం. ఇందులో విజయం సాధించాలంటే నేను ఇందాక చెప్పినట్లుగా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ మేధస్సు దేనితోనూ గుర్తింపు ఏర్పరచుకోకూడదు. ఎందుకంటే బుద్ధితత్వం ఎలాంటిదంటే, మీరు ఒక గుర్తింపు ఏర్పరచుకుంటే మీ బుద్ధి ఆ గుర్తింపుని సంరక్షించేందుకు శ్రమిస్తుంది. మీరు 3 సార్లు మీకు మీరు నేను భారతీయుణ్ణి అని చెప్పుకుంటే చాలు, ఉన్నట్టుండి భారతదేశానికి సంబంధించినవి మీకు అందంగా కనిపిస్తాయి. నేను ఫలానా అని మీకు మీరు చెప్పుకోవాలంతే, వెంటనే అది దాన్ని మాత్రమే కాపాడుతుంది. బుద్ధికున్న స్వభావం ఇది. నిజానికి బుద్ధి చేయాల్సిన పనే అది. ఎందుకంటే బుద్ధి మనుగడకు సాధనం. బుద్ధి పరమోన్నతమైన మేధస్సు కాదు. దురదృష్టవశాత్తు మన మీద యూరప్ ప్రభావం చాలా ఉంది కాబట్టి, అక్కడెవరో నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను జీవించి ఉన్నాను అన్నారు కాబట్టి మనం అపార్థం చేసుకున్నాం. మన దేశంలో యోగ విధానంలో మనం ఆలోచనకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వం. మన ఆలోచన ప్రక్రియకు ఎందుకు ప్రాముఖ్యతను ఇవ్వమంటే, అది మీరు పోగు చేసుకున్న పరిమితమైన సమాచారాన్ని బట్టే జరుగుతుంది. మీరు దేన్నైతే ఆలోచన అంటున్నారో, మీకు ఎలాంటి ఆలోచనలున్నా సరే అవి మీరు పోగు చేసుకున్న పరిమితమైన సమాచారాన్ని రీసైకిల్ చేయడమే. మీరు దేవుళ్ల గురించి ఆలోచించవచ్చు, మీరు వినోదాల గురించి, మీరు రాజకీయాల గురించి, డబ్బు గురించి ఆలోచించవచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ ద డేటా దట్ యు హావ్ యు రీసైక్లింగ్. మీరు చేస్తున్నది సమాచారాన్ని రీసైకిల్ చేయడమే. మీరు ఏమైనా ఆలోచించవచ్చు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ప్రజలతో ఈ పని చేయడం కష్టం. దేవుడు మీ ఆలోచనలోకి వస్తే మీరు ఆయన్ని విస్మరించండి అని. కానీ సద్గురు, ఒకవేళ శివుడు వస్తే? ప్రత్యేకించి ఆయన వస్తే. ఎందుకంటే మీరు చూసిన క్యాలెండర్ బొమ్మల వల్లే శివుడు వస్తున్నాడు. మీరు మరో ప్రాంతంలో పుట్టి ఉంటే మరెవరో వస్తారు. ఇది పాత సమాచారం మళ్లీ నడుస్తున్నట్లు. ఏం నడిచినా సరే చూడండి, మీరు దేవుడి గురించి ఆలోచించలేరు, డబ్బు గురించి ఆలోచించలేరు, మీరు సముద్రం గురించి లేదా ఆకాశం గురించి ఆలోచించలేరు. మీకున్న సమాచారాన్ని మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. అందుకని ఆలోచన ప్రక్రియను గొప్ప మేధస్సుగా మేము పరిగణించాం. లౌకిక ప్రపంచంలో మీ మనుగడ సాగించడానికి అది ఒక అద్భుతమైన సాధనం. కానీ మీలో మేధస్సుకున్న ఇతరమైన పార్శ్వాలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే, సులభంగా చెప్పాలంటే, ఈరోజు మధ్యాహ్నం భోజనానికి ఏదైతే తిన్నారో, ఉదాహరణకు మీరు చపాతీ తిన్నారు అనుకుందాం, ఆ చపాతీ మీలాంటి అద్భుతమైన స్త్రీగా మారుతోంది. ఎందుకంటే మీరు చపాతీ తిన్నారు కాబట్టి. ఒకవేళ సోహెల్ చపాతీని తింటే అది ఒక పురుషుడిగా మారుతుంది. కానీ నేను పురుషుడిని. నే చెప్తున్నది అదే, మీకు అర్థం కావడం లేదు. నేననేది, ఒక కుక్క ఈ చపాతీని తింటే అది ఒక కుక్కగా మారుతుంది అంటే చపాతీ చాలా తెలివైందనే? లేదు, ఇదంతా మీ వ్యవస్థలో ప్రోగ్రామ్ అయి ఉంది. మీలో ఒక పరిమాణంలో స్మృతి, మేధస్సు ఉన్నాయి. అది ఒక చపాతీని మనిషిలా మార్చగలదు. ఒక మానవుడంటే మనకు తెలిసినంతలో ఈ సృష్టిలో ఉన్న అత్యంత సంక్లిష్టమైన యంత్రాంగం ఇది. ఇంకా ఉండుండొచ్చు, కానీ మనకు తెలిసిన విశ్వంలో ఇది ఎంతో సంక్లిష్టమైన యంత్రాంగం. ఇంత సంక్లిష్టమైన యంత్రాంగాన్ని మీరు దేంతో తయారు చేస్తున్నారు? చపాతీలు, అరటిపండ్లు, పప్పు, ఇది అది, ఏం తిన్నా సరే అలా పరిణామం చెందుతుంది. అంటే సృష్టికి మూలమైన మేధస్సు మీలో ఉంది. దానిని మీ అందుబాటులోకి తెచ్చుకోకుండా మీరు మీ ఆలోచనలో మునిగి తేలుతున్నారు. ఒకసారి ఇలా ఆలోచనలో పడి తప్పిపోతే మీ గుర్తింపులెంతో బలంగా తయారవుతాయి.
అవి అంత బలంగా ఉన్నప్పుడు మీకు ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది, కానీ స్పష్టత ఉండదు. దురదృష్టవశాత్తు మత పునాదులన్నీ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం గురించినవే. బాధపడకండి, దేవుడు మీతో ఉన్నాడు అని. ఇవేవో బ్యాంక్ అడ్వర్టైజ్మెంట్లలాగా, చింతించకండి మేము మీతో ఉన్నాం అని. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రక్రియ. కానీ స్పష్టత లేని ఆత్మవిశ్వాసం ఉంటే అది ఎంతో వినాశనానికి దారితీస్తుంది. మీకు కావలసింది స్పష్టత. ఆత్మవిశ్వాసం అంటే మీకేమీ తెలియదు కానీ మీకు విశ్వాసం ఉంటుంది. ఇలా ముందుకెళ్లడం చాలా ప్రమాదకరం. ఇది ఎల్లప్పుడూ వినాశకరమే. జీవితం సరళమైన అంశాలను తెలుసుకోవడానికి వేల సంవత్సరాలు అక్కర్లేదు. ఇప్పుడు సోహెల్ వీటి గురించి మాట్లాడుతున్నాడు. కోపం, ద్వేషం, ఒకరి పట్ల ఒకరికి పక్షపాతాలు, వాటి గురించిన కక్షా కార్పణ్యాలు అంటున్నాడు. నేననేది ఒక మనిషిలో ఇవన్నీ చాలా సరళమైన విషయాలు. ఒక 100 కోట్ల సంవత్సరాల పాటు ఇక్కడ జీవించిన తర్వాత కూడా వాటి నుండి దూరంగా ఎలా ఉండాలో తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా మీ బుద్ధి సరిగా పనిచేయడం లేదనే కదా. అవునా? మేధస్సులోని ఇతర పార్శ్వాలు మీకు కావాలి. ప్రజలు నన్ను అడుగుతూ ఉంటారు, సద్గురు వేరే గురువులు అందరూ చాలా అద్భుతాలు చేస్తూ ఉంటారు, మీరేమీ చేయరు అని. నేను నా జేబులో నుంచి ఒక పావురాన్ని తీయాలి అంటారా? నేను ఆ పని చేస్తే మీ దగ్గర ఒక పక్షి ఉంటుంది, నా జేబుల్లో రెట్ట ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక ప్రక్రియలో విజయం సాధించడం అంటే మీరు చేయాల్సిందల్లా ఇదే. ఇవాళ రాత్రికి ఇంటికెళ్ళి మంచం మీద కూర్చోండి. ఏది మీరు, ఏది మీరు పోగు చేసుకున్నది అన్నది స్పష్టంగా చూడండి, సరేనా? మీకు ఇల్లుంది, అది పోగు చేసుకున్నారు. మీకు సంబంధాలున్నాయి, వాళ్లని పోగు చేసుకున్నారు. మీరు బట్టలు వేసుకుంటారు, అవి మీరు పోగు చేసినవే. మీకు ఒక శరీరం ఉంది, దాన్ని మీరు పోగు చేసుకున్నారు. మీ మనసులో ఉన్న ఆలోచనలు మీరు పోగు చేసుకున్నవే. చూడండి, నిద్రపోయే ముందు కళ్ళు మూసుకుని ఇవన్నీ పక్కన పెట్టగలరేమో చూడండి. బుద్ధిపరంగా అయినా సరే రోజూ ఈ విధంగా అన్నీ పక్కన పెట్టేసి మీరు నిద్రపోండి. మీరు సాధ్యం అని ఊహించలేని విధంగా ఒకరోజు మీరు నిద్రలేస్తారు, నిజంగా జాగృతమవుతారు.